ज्ञानेश्वर बाप्रेल चेता జగిత్యాల విపత్కర పరిస్థితుల్లో కరోనా చేయటి చాలా ఇబ్బందులు గురవుతున్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఒక 250 మంది కుటుంబాలకు ఇతర పైనలకు వృద్ధులకు వాళ్ళందరినీ సహాయం చేయాలనే ఆలోచనతో కేంద్రాల నాయకత్వంలో రైసు కూరలు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది। సహకరించిన ఈ సభ్యులందరికీ ధన్యవాదాలు। కరోనా విపత్కర పరిస్థితుల్లో అందరూ క్షేమం కోరుకోవాలని ఆశిస్తున్నాను। లాక్డౌన్ సందర్భంగా మరి దేశంలో అనేక మంది పేదవాళ్ళు రోజు కూలి చేసుకొని బతుకుతారు, ఇళ్ళదీస్తున్నటువంటి అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు। మరి అటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు
మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంజయ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే ప్రతి కార్యకర్త కూడా కనీసం ఐదుగురికి ఆకలి తీర్చాలనేటువంటి వారు పిలుపుడు జరిగింది మరి దీన్ని ఈ పిలుపు ప్రభాకరం అందరూ కూడా అసలు జయంతాల అసెంబ్లీలో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాలలో అదేవిధంగా అన్ని బస్తీల్లో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేయడం జరుగుతుంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే ఈరోజు మడలేశ్వరి టెంపుల్ దగ్గర మరి అరవింద్ ధర్మపురి యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది జంబుక శివ జ్ఞానేశ్వరు మరి సురేష్ వినయ్ కుమార్ వినయ్ అందరూ ఇటువంటి అందరూ చాలామంది ఈ కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి చాలా రోజుల నుండి ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున దాదాపు 300 మందికి పేదవాళ్లకు ఈ ఒక నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మరి రాష్ట్ర పార్టీకి ఏదైతే కేంద్రం ఈ కోవిడ్ రాష్ట్ర బడ్జెట్కి సంబంధం లేకుండా ఈ కోవిడ్-19 ఏదైతే కరోనా ఉందో కరోనా గురించి స్పెషల్గా 7,000 కోట్లు కేంద్రం నుండి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అందులో అనేక వివిధ రూపాలుగా రైతుల కోసం దాదాపు 33 లక్షల మంది రైతులకు 2,000 రూపాయలు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది జన్ధన్ యోజన కింద 52 లక్షల మంది మహిళలకు నెలకు 500 చొప్పున 3 నెలలకు గాను 1,500 రూపాయలు జమ చేయడం జరిగింది ఈ విధంగా వివిధ రూపాలుగా ఉజ్వల పథకం కింద 11 లక్షల సిలిండర్లు ఇచ్చారు మరి అదేవిధంగా ఏదైతే వలస కార్మికులు ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుండి బీహార్ నుండి లేకుంటే ఎక్కడెక్కడో ఆంధ్ర నుండి శ్రీకాకుళం నుండి ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వలస కార్మికులు ఉన్నారు వాళ్ళకు రేషన్ కార్డు లేనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి సమయం ఇది మరి అటువంటి కార్మికులను ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇక్కడే ఉండేలాగా వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి వెళ్లకుండా ఇక్కడే ఆపగలగడం కోసమని వారి కోసం స్పెషల్గా 599 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చింది కాకపోతే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేక చోట్ల చూస్తూ ఉన్నాం వలస కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు వారు ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను వలస కార్మికుల ఆకలి తీర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను మరి విన్నవించుకుంటూ మరి అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కార్యక్రమానికి అహర్నిశలు శ్రమించి మరి ఈ ధర్మపురి యువసేన వీళ్ళందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాను.